భారత ఇంగ్లాండ్ మధ్య ఈ నెల నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది ఇరు జట్ల మధ్య మొత్తం ఐదు టెస్టు మ్యాచ్లు జరగనున్నాయి తొలి రెండు మ్యాచ్ల కోసం పదహారు మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ రోజు శుక్రవారం స్క్వాడు ను ప్రకటించింది ఈ సిరీస్ కు ఇంగ్లాండ్ బోర్డు ఇప్పటికే తమ జట్టును ప్రకటించగా ఇప్పుడు భారత జట్టును కూడా ప్రకటించింది ఈ సిరీస్ లోని తొలి మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది రెండో మ్యాచ్ విశాఖపట్నంలో జరగనుంది అయితే ఇంగ్లాండ్తో జరగనున్న తొలి రెండు టెస్టు మ్యాచ్ల జట్టులో మహమ్మద్ షమీకి చోటు దక్కలేదు గాయం కారణంగా షెమి ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్నాడు ఈ సిరీస్ లో షమి తన గాయం నుంచి కోలుకొని టీమిండియాకు తిరిగి వస్తాడని అంతా భావించారు అయితే తొలి రెండు మ్యాచ్ లకు ఎంపిక చేసిన జట్టులో షమి లేడు షమితో పాటు యువ వికెట్ కీపర్ కం బ్యాటర్ ఇషాన్ కిషాన్ కూడా టెస్టు జట్టులో చోటు దక్కలేదు ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు ఎంపికయ్యాడు కానీ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే భారత్ కు తిరిగి వచ్చేశాడు ప్రస్తుతం ఇంగ్లాండ్ తో ఎంపిక చేసిన టెస్ట్ జట్టు స్క్వాడ్ లో ఇషాన్ కిషాన్ కు చోటు దక్కలేదు అయితే వీరిద్దరి స్థానాల్లో అవేస్ ఖాన్ అలాగే ధ్రువ అవకాశం అవకాశం లభించింది ధ్రువ్ జూరియల్ రాకతో భారత జట్టులో మొత్తం ముగ్గురు వికెట్ కీపర్లు ఉన్నారు కేఎల్ రాహుల్ కేఎస్ భరత్ అలాగే ధ్రువ్ జూరియల్ తో టెస్ట్ జట్టులో ముగ్గురు వికెట్ కీపర్లు ఉన్నారు అలాగే ఈ టెస్ట్ సిరీస్ కు భారత జట్టులో నలుగురు స్పిన్ బౌలర్లు ఎంపికయ్యారు రవిచంద్రన్ అశ్విన్ జడేజా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ లు ఉన్నారు ఇక ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మహమ్మద్ సిరాజ్ ముఖేష్ కుమార్ జస్ప్రీత్ బుమ్రా అవేశ్ కార్లు ఉన్నారు మొత్తంగా తొలి రెండు టెస్టుల కోసం ఎంపికైన భారత జట్టు ఇది రోహిత్ శర్మ శుభమన్ గిల్ ఎస్ వి జైస్వాల్ విరాట్ కోహ్లీ అయ్యర్ కెఎల్ రాహుల్ కేఎస్ భరత్ జూరెల్ ఆర్ అశ్విన్ ఆర్ జడేజా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ ముఖేష్ కుమార్ జస్ప్రీత్ బుమ్రా అవేష్ ఖాన్